మీ అందరికీ కూడా సంఘటన విషయం తెలిసిందే. 6 సంవత్సరాల పాప, కనీసం ఆ పాపకి ఇంకా మాట్లాడటం కూడా సరిగ్గా రావట్లేదు. ఆ అమ్మాయిని, ఆ చిన్న పిల్లని కాసు మహేష్ రెడ్డి అనుచరుడు నరేందర్ రెడ్డి అత్యాచారం చేయడం జరిగింది. 19వ తారీఖు ఈ విషయం జరిగితే, ఈ ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వం ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు. ఇక్కడ స్థానిక టీడీపీ నాయకులు అందరి దృష్టికి తీసుకొచ్చినా కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. 25వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కుల పెద్దలందరూ కూడా వచ్చి విషయం అంతా వివరిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని తప్పకుండా న్యాయం చేస్తాము అని చెప్పి భరోసా కల్పించి, తర్వాత తెలుగుదేశం పార్టీ బృందాన్ని పంపించడం జరిగింది. అప్పుడు అంటే ఆ టైంలో నర్సరావుపేటలో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటా ఉంటే కృష్ణా జిల్లా మహిళా ప్రెసిడెంట్ సునీత గారు, అదేవిధంగా నన్నపనేని రాజకుమారి గారు, అదేవిధంగా నందిగామ ఎస్ఎంఎల్ఏ సౌమ్య గారు, లక్ష్మి గారు, అలాగే సత్యవాణి గారు అందరూ కూడా వెళ్లి ఆ రోజు చూసి రావడం జరిగింది. అప్పుడు రియాక్ట్ అయ్యారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏదో జరిగిపోతుంది, లేకపోతే మనం ఏదో చేయకపోతే ప్రభుత్వానికి ఏమన్నా చెడ్డపేరు వస్తుందా అని చెప్పి అప్పటికప్పుడు హుటాహుటిన వనిత అనే మంత్రి గారు వచ్చారు. అర్ధరాత్రి వచ్చి పై పైన చూసేసి నీకేమైనా డబ్బులు కావాలా, ఏం కావాలో చెప్పు అని అంటే, ఆ తల్లి ఎవరైతే అత్యాచారానికి గురయ్యారో వాళ్ళ అమ్మ, నాకు ఏది వద్దు, మా అమ్మాయికి న్యాయం చేయండి, మాకు ఏ డబ్బులు వద్దు అని పదే పదే చెప్పినా కూడా అక్కడ మంచం మీద ఎంత ఇచ్చారో డబ్బులు, 10,000 ఎంతో ఇచ్చి ఉంటారో, అది కూడా భిక్ష వేసినట్టు అక్కడ పెట్టేసేసి వీళ్ల దారి వీళ్లు దులుపుకొని వచ్చేసారు. ఇష్యూ పెద్దది చేశారు తెలుగుదేశం నాయకులు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద సీరియస్ అయ్యారు. ఆ విషయం తెలుసుకుని హుటాహుటిన నెక్స్ట్ డే హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. వచ్చి ఏదో న్యాయం చేస్తాం అయి చేస్తామని ప్రెస్ కి బిల్డప్ ఇచ్చేసి వెళ్లిపోయారు. జరిగింది, అది జరిగింది. తర్వాత నెక్స్ట్ రోజు ఆవిడ ఇంటికి పిలిపించుకున్నారు, ఆవిడ బంగ్లాకి పిలిపించుకున్నారు. అది ఒక లీడర్కు ఉండాల్సిన పద్ధతేనాది? ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడికి వెళ్లాల్సిన బాధ్యత హోమ్ మినిస్టర్ గారికి ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, 10 సార్లైనా సరే వెళ్ళాలి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రజల కోసం మనం వెళ్ళాలి. బంగ్లాకి పిలిపించుకోవటం ఏంటాళ్ళని, ఏదో రాణి మాలిని దేవి టైప్ లో హోమ్ మినిస్టర్ గారు పిలిపించుకొని, మీరు ఈ ఇష్యూ ఏమి విజయబాకండి, మీకు 5 లక్షలు ఎక్స్ప్రెస్ చేస్తాము, 2 ఎకరాల భూమి ఇస్తాము, తర్వాత ఇళ్ల స్థలం గాని ఇల్లు గాని ఏదో ఒకటి ఇస్తాము, వెళ్ళిపోండి అని చెప్పి చెప్పారట ఆవిడ. సరే జరిగింది. ఆవిడ మాట్లాడారు, మేము దాన్ని తప్పు పట్టట్లా. ఈ విషయం తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం బయలుదేరుతున్నారు అనే టైంకి నరసరావుపేట గుంటూరు హాస్పిటల్లో ఉంటే, గుంటూరు హాస్పిటల్లో ఉన్న ఆ అమ్మాయిని హుటాహుటిన ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఇంటికి పంపించాల్సిన అవసరం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరామర్శించకూడదా? ఏం పద్ధతి ఇది? సరే, ఆ అమ్మాయికి ఏమన్నా ఆ బ్లీడింగ్ ప్రాబ్లము, యూరినరీ ప్రాబ్లము ఏమన్నా తగ్గిపోయినాయా అంటే తగ్గలేదు. ఈలోపు వాళ్ళు అక్కడి నుంచి వెళ్లేలోపు 20 మంది పోలీసుల్ని కాపలా పెట్టారు. ఎందుకు ఇట్లాగా, ఏంటి అని తల్లిదండ్రి నిలదీస్తే, మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, మాకు ప్రెషర్స్ ఉన్నాయి అని సంబంధిత కలెక్టరే స్వయంగా అమ్మాయి తండ్రికి చెప్పాడు. చెప్పి హాస్పిటల్ ముందు నుంచి కాకుండా వెనకేపు నుంచి పంపించేశారు, జీపులు ఎక్కించి పంపించేశారు ఎస్కార్ట్తో. ఎందుకంత భయం మీకు? తప్పు చేశారు కాబట్టేగా. గవర్నమెంట్ ఎందుకింత భయపడిపోతుంది? తప్పు చేశారు కాబట్టి. ఇన్ టైం రియాక్ట్ అవ్వలేని పరిస్థితి కాబట్టి. ఇన్ టైం మీ వైసీపీకి
అనుచరుడు, వైసీపీ నాయకుడు అనుచరుడు చేశాడు కాబట్టి, ఆ వెధవని రక్షించాలి కాబట్టి హుటాహుటిన ఇట్లాంటి పనులన్నీ చేశారు. ఎక్కడికి వెళ్ళిపోతారండి తల్లిదండ్రి? వెనక గేట్ వైపు నుంచి, వెనక వైపు నుంచి ఆ రకంగా పంపించే, ఆ రకంగా గోడలు దూకి ఆ రకంగా వాళ్ళని ఎలగొట్టేయటం ఏంటండి? ఎస్కార్ట్ దానికి ఒక 20 మంది పోలీసులు పెట్టడం ఏంటండి? ఇంత చేసి ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ట్రీట్మెంట్ లేదు, గడిది గుడ్డు లేదు, ఏం లేదని చెప్పి పంపించేశారు కలెక్టర్ గారు. ఆ విషయం మాకు స్వయంగా ఆ తండ్రే చెప్పాడు, ఇది మేం చెప్తుంది కాదు. అయిపోయింది. అక్కడి నుంచి ఆ పిల్లకు బాగోకపోతే ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్లో ఇక్కడ చికిత్స చేయించుకుంటా ఉంది. ఎంత నేను వెళ్ళి చూసొచ్చాను ఆ అమ్మాయికి, అసలు ఏంది, అసలు ఊరికి మేము ఎవరన్నా ముట్టుకుపోతుంటే కూడా దడుచుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. ఏమ్మా ఎలా ఉన్నావని ఇలా పట్టుకోకపోతే, ఏమ్మా బాగున్నావు అని పట్టుకోకపోతే, చెయ్యి దగ్గరను నువ్వు గడ్డం దగ్గర పెడితే భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది అమ్మాయి. అంత భయభ్రాంతులు చేసే విధంగా అత్యాచారం జరిగితే హోమ్ మినిస్టర్ గారు, అదే విధంగా ఇంకో మంత్రి వనిత గారు వీళ్ళు బిహేవ్ చేయాల్సిన పద్ధతి ఇదేనండి? ఇదేనా చెప్పండి? మేము విమర్శలు చేయట్లా, ప్రజల తరఫున అమ్మాయి తరఫున అడుగుతున్నాం, మాకు సమాధానం చెప్పండి. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటేనండి, ఈ హాస్పిటల్లో డాక్టర్ మల్లికార్జున రావు గారని వారు చికిత్స చేస్తా ఉన్నారు. ఏం పర్లేదు అమ్మాయికి, నేను భరోసా ఇచ్చారు. ఇస్తే అతను ఒక మాట అన్నాడు, ఈ అమ్మాయి డెలివరీ నేనే చేశానండి, ఇక్కడే పుట్టింది ఈ పిల్ల, ఈ పిల్లకి ఈ రోజు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని ఆ డాక్టర్ గారు మాట్లాడుతుంటే ఎంత అది, ఎంత కష్టంగా, ఎంత బాధగా ఉందంటే మేము మాటల్లో చెప్పలేం. పోలీస్ స్టేషన్ లో పెట్టామంటున్నారు, ఎక్కడ పెట్టారు, పేపర్కి వచ్చిందా? నిందితుడిని పోలీస్ స్టేషన్ లో పెట్టామని చెప్పారు. దేని కింద, ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారో తెలీదు, స్టేషన్ లో ఎక్కడ పెట్టారో తెలీదు. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి. ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము ఊరుకోము. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అసలు ఇలాంటివి ఎక్కువ జరగనే జరగలేదు. అరా కొరా ఎక్కడన్నా జరిగితే కూడా ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి, దాచేపల్లిలో సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న యాక్షన్ కి ఎవడైతే అత్యాచారం చేశాడో వాడు భయపడిపోయి ఉరేసుకున్నాడు. ఎందుకంటే దొరికినా కూడా ఉరేస్తారని, దొరికితే కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలాగో ఉరి తీస్తారు అనే ఉద్దేశంతో ఈరోజు అతనే ఉరేసుకొని చచ్చిపోయాడు. అలా ఉండింది చంద్రబాబు నాయుడు గారి పాలన. ఈరోజు ఏంటండి, మమ అనిపిస్తారండి? అయినా ఇంతవరకే 5 లక్షల సంగతి మాట్లాడలేదు, ఆ 2 ఎకరాల భూమి ఎక్కడుందో మాట్లాడలేదు. ఏమండి, నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఆ అమ్మాయికి చికిత్స చేయించొద్దండి, గవర్నమెంట్ చేయించాలా లేదండి? రెక్కాడితే గాని డొక్కాడని మనుషులు, మైనారిటీ బాలిక, ముస్లింస్, ఈ రకంగా బిహేవ్ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. వాడిని ఎవడైతే హత్యాచారం చేశారో, ఎవరైతే ఆ అనుచరుడు కాసు మహేష్ రెడ్డి అనుచరుడు ఉన్నాడో, నరేంద్ర రెడ్డి, వాడికి శిక్ష పడే వరకు కూడా తెలుగుదేశం పార్టీ నిద్రపోదు, మహిళా విభాగం అస్సలు నిద్రపోరు. చంద్రబాబు నాయుడు గారు ససేమిరా వదిలిపెట్టారు ఈ విషయాన్ని. మీరు ఇమీడియట్ గా ఇప్పుడు వాళ్ళకి చికిత్స అందించాలి, ఖచ్చితంగా అందించాలి. ఖర్చులు వాళ్లే పెట్టుకోవాలి. అదేవిధంగా 5 లక్షలు ఎక్స్క్రేషన్ అని చెప్పారు, ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. 2 ఎకరాల భూమి ఎప్పుడు ఇస్తారో ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకుండా ఏంటిది? ఇవన్నీ రాస్తుంటే 24-30 అని ఒక జీవో తీసుకొచ్చి మీడియా వాళ్ళని, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేలాగా జీవోలు తీసుకొస్తున్నారు. ప్రజలు తిరగబడతారు, తెలుసుకోవాలి మీరు, గవర్నమెంట్ తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఎప్పుడు హోమ్ మినిస్టర్ గారు రియాక్ట్ అవుతారో మాకు తెలియాలి, తెలిసి చెప్పాలి ఇమీడియట్ గా. జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర మార్కులు కొట్టేయడం కోసమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీ బాలిక అని చెప్పి సబ్సైడ్ చేయడానికో మేము ఊరుకోం. ఖచ్చితంగా ఈ విషయం మీద నిగ్గు తేల్చాల్సిందే. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం.